ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అదిరిపోయే ట్రిక్ అనేది తీసుకొచ్చాను. అదేమిటంటే మన మొబైల్ కొన్న కొత్తలో మన మొబైల్కు ఛార్జింగ్ పెట్టినట్లయితే స్పీడ్గా ఛార్జింగ్ ఫుల్ అయ్యి అలాగే బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువసేపు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కొన్ని రోజులకు చూసుకున్నట్లయితే మనకు ఛార్జింగ్ అనేది లేటుగా ఛార్జ్ అయ్యి బ్యాటరీ అనేది తొందరగా లో అయిపోతుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ హీట్ అవ్వడం లేదా వోల్టేజ్ కేబుల్ కనెక్ట్ కాకపోవడం లాంటివి జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్ ఇప్పుడు మీరే మీ ఇంటి వద్ద ఎలా సింపుల్గా రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో ఎందువల్ల వస్తాయో తెలుసుకుందాం. మీరు మీ మొబైల్ వర్షంలో కానీ లేదా వాటర్ ఉన్న ప్రదేశంలో కానీ తీసుకువెళ్ళినట్లయితే మీరు ఛార్జింగ్ పెట్టే కనెక్టర్లోకి 1 డ్రాప్ వాటర్ వెళ్ళిన చాలు ఫ్రెండ్స్, అక్కడ ఉండే ఫిన్స్ అనేవి షార్ట్ సర్క్యూట్ అనేది అవుతాయి ఫ్రెండ్స్. ఆ వాటర్ పడడం వల్ల ఆ ఫిన్స్ అనేవి కార్బన్ పట్టి కొన్ని రోజులకు ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ అనేవి అవుతాయి ఫ్రెండ్స్. షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మనం ఛార్జింగ్ పెట్టే ఛార్జింగ్ కనెక్టర్ కానీ వోల్టేజ్ కేబుల్ కానీ కనెక్ట్ కాకపోవడం, దాని ఎఫెక్ట్ బ్యాటరీ మీద పడడం లాంటివి జరుగుతాయి ఫ్రెండ్స్. అందువల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్కు మీ సొల్యూషన్ ఎలాగో మీరే ఎలా రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. దాని కొరకు మీరు ఒక బౌల్లో కొంచెం అంత పెట్రోల్ అలాగే మీరు ఒక కొత్త నార్మల్ బ్రష్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీ మొబైల్ అనేది పవర్ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. పవర్ ఆఫ్ చేశాక మీ మొబైల్లో ఉండే బ్యాటరీ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ మొబైల్ బ్యాటరీ రిమూవ్ చేయలేని మొబైల్స్కి అయితే అవసరం లేదు, అలాగే ఉంచండి. ఓకే, రిమూవ్ చేసే అవకాశం ఉన్న మొబైల్స్ మాత్రం తప్పకుండా మర్చిపోకుండా బ్యాటరీ అనేది రిమూవ్ చేయండి ఫ్రెండ్స్. రిమూవ్ చేశాక మీరు తీసుకున్న పెట్రోల్ అనేది ఉంటుందిగా ఫ్రెండ్స్, ఆ పెట్రోల్ అనేది తీసుకొని లైట్గా బ్రష్ అనేది అందులో ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బ్రష్ అనేది అందులో ఫ్రెష్ చేసి మీరు ఇక్కడ మీరు ఛార్జింగ్ పెట్టే కనెక్టర్ అనేది ఉందిగా ఫ్రెండ్స్, అందులో మీరు క్లీన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రష్కుండే ఇక్కడ ఫిన్స్ అనేవి అందులోకి వెళ్ళే విధంగా చూసి క్లీన్ చేయండి ఫ్రెండ్స్. లోపల ఉండే కనెక్టర్లోకి వెళ్ళే విధంగా చూసి క్లీన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా బ్రష్ లైట్గా పెట్రోల్ అనేది ఎక్కువ యూజ్ చేయద్దు ఫ్రెండ్స్, లైట్గా మీరు ఏదో ఇలా తడిసి తడివనే విధంగా పెట్టి క్లీన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువగా పెట్రోల్ వాడినట్లయితే మళ్ళీ మొబైల్లోకి పెట్రోల్ అనేది వెళ్ళి బ్యాటరీ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. లైట్గా మీరు పెట్రోల్లో ప్రెస్ చేసి మీరు ఇలా క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ మొబైల్కు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఫ్రెండ్స్. మీరు ఓటీజి కేబుల్ తొందరగా కనెక్ట్ కాకపోవడం, ఛార్జింగ్ తొందరగా పుల్ కాకపోవడం, ఫోన్ అనేది హీట్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు సాల్వ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా మీరు క్లీన్ చేసుకున్న తర్వాతకి మీరు బ్యాటరీ అనే మొబైల్ అనేది 1/2 అవర్ మీరు ఫ్యాన్ గాలికి లేదా గాలి తలిగే ప్రదేశంలో పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 1/2 అవర్ పెట్టిన తర్వాతకి బ్యాటరీ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ వేసుకొని ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది 90% సాల్వ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాంటివి ఇంకా చాలా రకాల ట్రిక్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.